శ్రీశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకురాలు బాలామణి హాజరై వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తోందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆశా వర్కర్లకు 10,000 వేతనం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిండులు సైతం ఆశా వర్కర్లకు విడుదల చేసి అందించాలని ఆమె కోరారు. ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు సీఎం కేసీఆర్ చేరతీసి 7,000 రూపాయల వేతనం పెంచినట్టు ప్రకటించి, ఇప్పటి వరకు వాళ్లకు ఎలాంటి వేతనాలు చెల్లించలేదని, వేతనాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నెల 9, 12 తేదీ, 20వ తేదీల్లో ధర్నాలు, వంటా వార్పులు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ధర్నా చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాలు అందించే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల ఆశయాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సరే, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి, పోరాటానికి సిద్ధము అవుతున్నాము. ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్లకు 10,000 ఏదైతే ఇస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 10,000 ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్తోని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్ల దగ్గర కూడా పిఎస్సి ఆశా డే సందర్భంగా ఈ రోజు వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. శంకరంపేట మండలంలో కూడా డాక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. 9 నాడు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా, 12 నాడు కలెక్టరేట్, అట్లాగే డిఎంహెచ్ఓ గారి ముందు ధర్నా, అట్లాగే మండల కేంద్రాలలో 19, 20కి ప్రతి మండల కేంద్రాలలో కూడా నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం కాబోతున్నాము. రంగం కూడా సిద్ధం చేసుకోవడానికి కూడా ఆశా వర్కర్లను ఎక్కడైతే బలహీనత ఉన్నారో బలం చేసుకోవడానికి కూడా వాళ్ళను మోటివేట్ చేసి మొత్తం అన్ని పిఎస్లలో కూడా కదిలిచ్చి పోరాటంలో దించడానికి కూడా సిఐటి ఇవాళ పూనుకుంటుంది. వాళ్ళకి ఇచ్చే సర్వే, వాళ్ళు చేసే పని ఇంత కాదు, కనీసము 7,000 జీతం ఇస్తా అని చెప్పిండు. కనీసం 7,000 కాదు, ఈ రోజు 4,000 వచ్చే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఎప్పుడు ఏ కాల్ వస్తుంది, ఏ ఫోన్ వస్తుంది, ఏ సర్వే చేయమంటారని టెన్షన్తోనే ఆశా వర్కర్లు ఈ రోజు పనిచేసే పరిస్థితి ఉంది. ఇదాది తెలంగాణ గవర్నమెంట్ మహిళలు, నా ఆడపిల్లలు, నా బిడ్డలు అని చెప్పిన ఆశా వర్కర్లను దగ్గర తీసి చేరదీసి నేను వేతనము ఇస్తున్నా అని చెప్పి స్టేట్మెంటు, దొంగ స్టేట్మెంటే తప్ప కనీసం వాళ్ళకు ఒక్కరు కూడా 7,000 అందట్లేదు. ఇలా ప్రజల్లోకి పోతే 7,000 వస్తున్నాయని చెప్పి చెప్తారు. వాళ్లకు ప్రజలకు పోతేనేమో ఒక రకంగా ఉంది. గవర్నమెంట్ ఇప్పటికీ 4 నెలల నుంచి కూడా వేతనాలు లేవు, ఒక సర్వే చేసిన బిల్స్ లేవు. చెప్తున్నాం కేసీఆర్ కు బిడ్డ మల్ల ఆశా వర్కర్లు రాష్ట్రం అంతా కదిలి కథం తొక్కారని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను.